Hi friends, welcome to the class. This class I am making on note making. Note making is a topic where you get in the intermediate you get and as well degree. Degree students also you get this topic and as well intermediate students also you get this topic. And you get I think for 5 marks. And before starting my class, I request you all to subscribe my channel. Like it, share it and subscribe it. Thank you friends. Now let us see the class. Note making. What is note making? If you see the definition to the note making, what is note making is the first point I have written here on the board. And what is note making? Note making is nothing but taking the crucial or the important points from a given paragraph. పారాగ్రాఫ్ మనకి ఇస్తారు, దాని నుండి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ని అంటే పాయింట్స్ చూసిన వెంటనే మనకి పారాగ్రాఫ్ ఏంటనేది అర్థమైపోవాలి. సో దాన్ని నోట్ మేకింగ్ అంటారు. నోట్ మేకింగ్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ ద ఇంపార్టెంట్ అండ్ ద క్రూషియల్ పాయింట్స్ ఆర్ ద సేలియంట్ పాయింట్స్. సేలియంట్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ఏ గివెన్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ నుండి మనం తీసుకున్న దాన్ని నోట్ మేకింగ్ అని అంటారనమాట. నా ఇఫ్ ఇస్ ఇస్ ద సెకండ్ పాయింట్ ఆఫ్ దిస్ నోట్ మేకింగ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నోట్ మేకింగ్ అండ్ నోట్ టేకింగ్? నోట్ మేకింగ్కి నోట్ టేకింగ్కి వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ చూసుకుంటే కనుక నోట్ మేకింగ్ అంటే ఏంటిది అని అంటే గివెన్ పారాగ్రాఫ్ నుంచి, ఇప్పుడే చెప్పున్నాను కదా నోట్ మేకింగ్ డెఫినేషన్, గివెన్ పారాగ్రాఫ్ నుంచి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ డౌన్ చేయడం అన్నమాట. అంటే ఆ పాయింట్స్ చూస్తే ఇది పారాగ్రాఫ్ అని మనకు అర్థమైపోవాలి. చిన్న ఒక ఫ్యూ పారాగ్రాఫ్స్ కానీ లేకపోతే ఒక పై చార్ట్ కానీ లేకపోతే ఒక ట్రీ డయాగ్రామ్ కానీ లేకపోతే ఒక ఫ్లో చార్ట్ కానీ మనం ఎలా అయినా నోట్ చేసుకోవచ్చు దాన్ని. నోట్ మేకింగ్ అనేదాన్ని ఇలానే మనం ఇంపార్టెంట్ పాయింట్స్ లాగానే లైన్ బై లైన్ 1 2 3 4 వేసి రాయాలనే సెషన్ అయితే లేదు ఇక్కడ. ఓకే, ఇన్ ఎనీ వే యూ క్యాన్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్. పారాగ్రాఫ్ చదివిన తర్వాత మీరు ఎలా అయినా దాన్ని ప్రజెంట్ రాయొచ్చు, ఎలా అయినా కూడా దాన్ని ప్రజెంట్ చేయొచ్చు మీరు. కాకపోతే చూసిన వెంటనే దిద్దే వాళ్ళకి అర్థమైపోవాలి, ఓహో ఇది ఈ టాపిక్ ఇది అని. మీరు ఫ్లో చార్ట్ అయినా వేయచ్చు, మీకు ఇంటర్మీడియట్లో మీకు అవి వస్తాయి. పై చార్ట్ వస్తుంది, రౌండ్గా ఉంటుంది కదా, ట్రీ డయాగ్రామ్ వస్తుంది, బ్రాంచెస్ బ్రాంచెస్ లాగా కిందకి వెళ్తాయి కదా అలాగా. సో ఎనీ వే యూ క్యాన్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ టు గివ్ ది ఆన్సర్. సో నోట్ మేకింగ్ అంటే ఏంటంటే గివెన్ పారాగ్రాఫ్ని మనం షార్ట్ ఫామ్లో ఇంపార్టెంట్ పాయింట్స్లో క్లియర్గా మనకు అర్థమయ్యేలాగా ఫ్యూ పాయింట్స్లో మనం ఎలివేట్ చేసి రాయడం అన్నమాట నోట్ మేకింగ్. అండ్ కమింగ్ టు ద నోట్ టేకింగ్, ఒక ఎవరైనా ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు, ఒక మెసేజ్ ఎవరైనా ఓరల్గా ఇస్తున్నప్పుడు మనం వింటూ ఉంటాం కదా, కొంతమంది స్పీచెస్ ఇస్తూ ఉంటారు. అప్పుడు మనకి ప్రెస్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు నోట్ టేకింగ్ అంటారు దాన్ని. దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ని అతను మాట్లాడుతూ ఉంటారు, ఎవరైతే మాట్లాడుతున్నారో స్పీకర్ మాట్లాడుతూ ఉంటారు, ఆ మాట్లాడేదాన్ని మనం ఇంపార్టెంట్ పాయింట్స్ని రాసుకోవడానికి నోట్ టేకింగ్ అంటారు. నోట్ టేకింగ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద స్పీకర్. And note making is nothing but which is taken from a paragraph. Got it, I think? That is the difference between those two. And if you see the third point of this, summarizing essay. First, no, after seeing the paragraph, paragraph manam chusin ventane, danni summarize chesi, danlo unna salient points, sub points, heading, ilaga manam rayadanni note making antaru. నోట్ మేకింగ్ అంటే ఒట్టిని రాసుకెళ్ళిపోవడం కాదు. ఒకవేళ మీరు పాయింట్స్ వైజ్గా రాసుకుంటే కనుక దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో గ్యాదర్ చేయాలి, నెక్స్ట్ సబ్ పాయింట్స్ ఏంటో చూడాలి, మెయిన్ పాయింట్స్ ఒకటి ఉంటే సబ్ ఉంటుంది, నెక్స్ట్ టోటల్గా ఓవరాల్గా అంతా చదివిన తర్వాత దానికి హెడ్డింగ్ ఎక్కడ ఇచ్చుకోవాలి అనేది ఓవరాల్గా ఎస్ఐని సమరైజ్ చేసి. సమరైజింగ్ అంటే ఒకటికి రెండు సార్లు చదివిన తర్వాత మీరు ఈ పాయింట్స్ అనేది ఎలివేటెడ్గా రాయాల్సి వస్తుంది. అండ్ ఇఫ్ యూ సీ ద ఫోర్త్ పాయింట్, ఇఫ్ యూ సీ నోట్ మేకింగ్లో మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవి అమ్మ. నోట్ మేకింగ్లో మీరు ఫాలో అవ్వాల్సింది స్కిమ్మింగ్, స్కానింగ్, టైటిల్, అబ్రివియేషన్స్. ఓకే, స్కిమ్మింగ్ అంటే ఏంటి? రీడింగ్ ఎ పారాగ్రాఫ్ ట్వైస్ ఆర్ మోర్ దాన్ ట్వైస్, అంటే రెండు అంతకన్నా ఎక్కువ సార్లు చదవగలుగుతారు. మీకు ఫ్రీగా టైం ఉంటే కనుక మినిమమ్ 2 times చదవాలి ఇచ్చిన పారాగ్రాఫ్ని. ఒకసారి చదివేసి హడవడిగా రాసేద్దాం అంటే పాయింట్స్ మిస్ అయిపోతారు, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మీరు సరిగ్గా ప్రజెంట్ చేసుకోలేరేమో ఎగ్జామ్లోను. ఎగ్జామ్లో సరిగ్గా ప్రజెంట్ చేయాలి, పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయాలి. ఎందుకంటే విచ్ ఈస్ వెరీ ఈజీ ఏరియా, అంటే మనకి ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ చాలా ఈజీ ఏరియా ఇది నోట్ మేకింగ్ అనేది. ఎందుకంటే మనకి మొత్తం అంతా కూడా మన ఎదురుగా ఉంటుంది, దాన్ని మనం చిన్న షార్టన్ చేసి మనం ప్రజెంట్ చేయగలగాలి. షార్టన్ చేయాలి అని అంటే మనం మొత్తం చదవాలి, మినిమమ్ 2 times చదవాలి. దట్ ఈస్ ద స్కిమ్మింగ్. Skimming is nothing but reading for twice. Reading twice and taking the gist of a paragraph. Gist of the paragraph. Gist అంటే ఏంటిదంటే మెయిన్ ఐడియా.
వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ యూర్ పారాగ్రాఫ్, అసలు దేని గురించి అది, టాపిక్ ఏంటిది, వాట్ ద పారాగ్రాఫ్ ఈజ్ అబౌట్ అనేది జిస్ట్ అంటారు అనమాట. దాని స్కిమ్మింగ్, అన్లెస్ యూ స్కిమ్ ఇట్ ఆర్ అన్ఇట్ అన్లెస్ యూ రీడ్ ఇట్ ఫర్ ట్వైస్, యూ కెనాట్ టేక్ ద జిస్ట్ ఆఫ్ ద పారాగ్రాఫ్. అసలు నీకు ఐడియా అనేది రాదు దాని నుండి. సో బెటర్ యూ హ్యావ్ టు రీడ్ ఇట్ ఫర్ ట్వైస్, టూ టైమ్స్ చదవాలి. గాట్ ఇట్? నెక్స్ట్ ఇఫ్ యూ సీ ద సెకండ్ వన్, స్కానింగ్. అండ్ ఇన్ ద స్కానింగ్ ఇఫ్ యూ సీ, యూ విల్ గెట్ ఇంపార్టెంట్ పాయింట్స్. అసలు దానిలో మొత్తం స్కాన్ చేసిన తర్వాత దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ ది టైటిల్స్ ఏంటి, సబ్ టైటిల్స్ ఏంటి, ఏం సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటాం కదా, ఆ సైడ్ హెడ్డింగ్స్లో మళ్ళీ సబ్ టైటిల్స్ వస్తాయి మనకి, సబ్ సబ్ సైడ్ టైటిల్స్ కూడా వస్తాయి, టైటిల్స్ వస్తాయి, సబ్ టైటిల్స్ వస్తాయి, సబ్ సబ్ టైటిల్స్ కూడా వస్తాయి. టైటిల్ అంటే మెయిన్గా వస్తాయి మనకి, 1, 2, 3 పాయింట్స్ నేను నెక్స్ట్ పాయింట్లో చెప్తా చూడండి, ఆ టైటిల్స్ ఎలాగో చూడండి. స్కానింగ్ అంటే నథింగ్ బట్ టేకింగ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ మేకింగ్ ఇట్ ఇన్ టు టైటిల్స్ అండ్ సబ్ టైటిల్స్. ఈ టైటిల్స్ ఎలా ఇచ్చుకోవాలి అని అంటే, మెయిన్ హెడ్డింగ్ ఉంటుంది కదా మనకి, మెయిన్ హెడ్డింగ్స్ తీసుకున్నప్పుడు రోమన్ నెంబర్ 1, 2, 3 ఇలా వేసుకోవాలమ్మా మీరు. రోమన్ నెంబర్ 1 ఉంటుంది కదా ఇలాగ, మెయిన్ హెడ్డింగ్ 1, రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 ఇట్లా వేసుకోవాలి. రోమన్ నెంబర్ 1లో మళ్ళీ ఇంకొక సబ్ టైటిల్ వచ్చిందనుకోండి, దాన్ని ఏబీసీ కింద రాసుకోవాలి. రోమన్ నెంబర్ 1లో ఏబీసీ ఆ పాయింట్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఒకవేళ రోమన్ నెంబర్ 1లో ఓకే సబ్ హెడ్డింగ్ ఏలో ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయనుకోండి, 2, 3 పాయింట్లు ఉన్నాయనుకోండి, దాన్ని ఈ విధంగా వేసుకోవచ్చు మీరు. ఇలా ఇచ్చి డాట్ ఇచ్చిస్తారు చూడండి, 2, 2, 3 అట్లా. ఇలాగ ఈ పాయింట్స్ సబ్ టైటిల్స్, సబ్ సబ్ టైటిల్స్ అంటారు వీటిని. ఇది మెయిన్ మెయిన్ హెడ్డింగ్కి రోమన్ నెంబర్ 1, 2, 3 అండ్ సబ్ హెడ్డింగ్స్కి ఏబిసిడి అండ్ ఫర్ ద సబ్ సబ్ టైటిల్స్కి ఈ విధంగా 1, 2, 3లు వేసుకోవాలి మీరు. సో దోస్ ఆర్ ది అబౌట్ ద టైటిల్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ద అబ్రివేషన్స్. మీకు పారాగ్రాఫ్లో ఏదన్నా కొంచెం అబ్రివేషన్ని ఫ్రీగా ఇచ్చేసాడనుకోండి, అబ్రివేషన్స్ అంటే ఏంటి, నేను ఇక్కడ ఇచ్చున్నాను చూడు, యుఎస్ ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని వాడికి ఒకవేళ పారాగ్రాఫ్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఉందనుకోండి, దాన్ని షార్టన్ చేసుకోవాలి మీరు, యుఎస్ఏ అంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం, ఎట్ పిఎం అంటే పోస్ట్ మెరిడియం, పోస్ట్ మెరిడియం అనేది జనరల్గా మనకి ఇవ్వాలి, ఏఎంపిఎం అని ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అని ఇచ్చాడనుకోండి, గవర్నమెంట్ ఎట్లా రాసుకుంటారు మీరు, జీఓవిటి గవర్నమెంట్. ప్రైవేట్ అన్నారనుకోండి, ప్రైవేట్ సెక్టార్ పీవీటి ప్రైవేట్ అంటే మీరు వాడు కంప్లీట్గా ఇచ్చేస్తాడు, మీరు దాన్ని షార్టన్ చేసి అబ్రివేషన్స్ తీసుకొచ్చుకోవాలి. ఓకే ప్రైమ్ మినిస్టర్ అని రాసేసాడు అనుకోండి, మీరు ఎలా రాసుకోవాలి, పిఎం అని రాసుకోవాలి. ఒకవేళ చీఫ్ మినిస్టర్ అన్నాడు అనుకోండి, సీఎం అని రాసుకోవాలి. ఓకే అలాగే మీరు ఇచ్చిన పారాగ్రాఫ్లో ఉన్న లెంగ్దీని దాన్ని షార్ట్ ఫామ్ చేసుకోవాలి, అబ్రివేషన్స్ తెచ్చుకోవాలి, దాన్ని తెచ్చుకుని రాస్తే మీకు షార్టన్ అవుతుంది అన్నమాట పారాగ్రాఫ్ అనేది. ఓకే గైస్, అది అలాగా. నెక్స్ట్ ఇఫ్ యూ సీ ద ఫిఫ్త్ పాయింట్ ఆఫ్ దిస్, ఒమిషన్ ఆఫ్ ద రిపీటెడ్ వర్డ్స్. మీకు పారాగ్రాఫ్లో కనుక వర్డ్స్ కనుక రిపీటెడ్గా వస్తూ ఉంటే, ఏ వర్డ్స్ అయినా కానీ, సెంటెన్స్ మళ్ళీ రిపీట్ అయినా, వర్డ్స్ రిపీట్ అయినా, రిపీటెడ్ వర్డ్స్ని మీరు ఒమిట్ చేసేయచ్చు. అన్నిసార్లు రాయాలనేది అయితే ఏం లేదు. గాట్ ఇట్ ఐ థింక్? సో మీరు ఏం లేదమ్మా, నోట్ మేకింగ్లో మీకు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది ఎగ్జామ్లో, ఆ పారాగ్రాఫ్ని 2 సార్లు చదవండి. చదివిన తర్వాత దానిలో ఇంపార్టెంట్ అసలు దేని గురించి అది, వాట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ ద పారాగ్రాఫ్ అనేది ఒకసారి చూసుకోండి. చూసుకొని దాన్ని ఎంత షార్టన్గా వీలైతే, పై చార్ట్గా కానీ, ఫ్లో చార్ట్గా కానీ, ట్రీ డయాగ్రామ్గా కానీ, ఎలా అయినా మీరు దాన్ని ప్రజెంట్ చేయొచ్చు, లేదంటే పాయింట్ వైజ్గా కానీ అలాగైనా రాసుకోవచ్చు మీరు. నేను ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది అయితే ఇది. యూ హ్యావ్ టు రీడ్ ఇట్, స్కిమ్ ఇట్ అండ్ టైటిల్ ఇట్ అండ్ అబ్రివేషన్స్కి తీసుకొచ్చుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నోట్ మేకింగ్. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, మీరు ఇంటర్మీడియట్ నుంచి నేను తీసుకుంటున్నాను, సీనియర్ ఇంటర్మీడియట్ నుండి, ఒక మీ టెక్స్ట్ బుక్ నుంచే తీసుకుంటున్నాను, దాన్ని నేను ఎలా ప్రజెంట్ చేస్తానో చూడండి. ఓకే ఫ్రెండ్స్, నౌ కీప్ ఆన్ వాచింగ్. నౌ యూ సీ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తీసుకున్నది సీనియర్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ అమ్మాయిది. వాట్ ఇస్ ద పేజ్ నెంబర్? 248 పేజ్ నెంబర్ ఇది. 248 పేజ్ నెంబర్లో థర్డ్ వన్ తీసుకున్నాను నేను. 248 పేజ్ నెంబర్లో థర్డ్ వన్ తీసుకున్నాను. వాట్ ఈస్ ద థర్డ్ వన్ యూ సీ? 248 పేజ్ మీకు ఒకవేళ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే కనుక ఒకసారి దాన్ని చదవండి. అంటే పబ్లిక్ ఎగ్జామ్ కూడా కొంచెం ఇచ్చే అవకాశం ఉంది, ఇలాంటిది కొంచెం ఇది ఇచ్చే అవకాశం ఉంది, చూసుకోండి. దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తెలుసు కదా మనకి, చాలా రకాలుగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో ద టాపిక్ ఈజ్ అబౌట్ వాట్? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కదా. ఒకసారి చదవమన్నాను, మనం వెంటనే మనం దీని ప్రజెంటేషన్కి వెళ్ళిపోకూడదు, ఫస్ట్ యూ రీడ్ ద పారాగ్రాఫ్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. దే ఆర్ డివైడెడ్ ఇన్ టు 3 మెయిన్ క్లాసెస్ అకార్డింగ్ టు ద వే దట్ దే ఆర్ ప్లేయిడ్.
అవి మనం ప్లే చేసే దాన్ని బట్టి మూడు రకాలుగా డివైడ్ అయినాయి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్లేడ్ బై బ్లోయింగ్ ఎయిర్ ఇన్ టు దెమ్. కొన్ని వాటిని మనం బ్లోయింగ్ ఎయిర్ అంటే అంటే అని ఊదడం అన్నమాట. కొన్ని అలా ప్లే చేస్తాం. దీస్ ఆర్ కాల్డ్ విండ్ ఇన్స్ట్రుమెంట్స్. వాటిని ఏమంటారు? విండ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారన్నాడు. ఇన్ సమ్ ఆఫ్ దీస్ ద ఎయిర్ ఈస్ మేడ్ టు వైబ్రేట్ ఇన్సైడ్ ఎ వుడెన్ ట్యూబ్. కొన్ని వాటిల్లో వుడెన్ ట్యూబ్ లాగా ఉంటుంది, దానిలో వైబ్రేట్ చేస్తారు. ఫర్ ఫ్లూట్ ఉంది చూడండి, దానిలో ఎలాగ వైబ్రేట్ అవుతూ ఉంటుంది మనకి, మనం ఇచ్చిన ఈ ఎయిర్ అనేది సేమ్గా వచ్చేది, ఉప్పని ఊదినట్టు రాదు, అక్కడ వైబ్రేట్ అయ్యి మనకి బయటికి సౌండ్ వస్తుంది, వైబ్రేట్ అవుతుంది కొన్ని ట్యూబ్. అండ్ దీస్ ఆర్ సెట్ టు బీ ఆఫ్ ద వుడ్ విండ్ ఫ్యామిలీ. అలాంటి వాటిని ఏమంటారంటే వుడ్ విండ్ ఫ్యామిలీ అని అంటారు అని అన్నాడు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ వుడ్ విండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ద ఫ్లూట్, ద క్లారినెట్ అండ్ ద బ్యాసోన్. దీనికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేమ్స్ ఇచ్చున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్. అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రాస్. ఇంకా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎలా తయారైనాయంట, బ్రాస్తో తయారైనాయంట. ద ట్రంపెట్ అండ్ ద హార్న్ ఫర్ ఎగ్జాంపుల్స్. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ట్రంపెట్ అండ్ హార్న్ అన్నాడు. దేర్ ఆర్ ఆల్సో వేరియస్ అదర్ విండ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ సచ్ అస్ ద మౌత్ ఆర్గాన్ అండ్ ద బ్యాగ్ పైప్స్. ఇంకా వేరే వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అది మౌత్ ఆర్గాన్ అండ్ బ్యాగ్ పైప్స్ అన్నాడు. సమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్లేడ్ బై బ్యాంగింగ్ ఆర్ స్ట్రైకింగ్ దెమ్. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని దాన్ని బ్యాన్ చేయడం, కానీ బ్యాంగింగ్ అంటే ఏంటి, కొట్టడం దాని మీద, ఆర్ స్ట్రైకింగ్ దెమ్ అనేది. అలాగ కొన్ని మనం ప్లే చేస్తూ ఉంటాం. వన్ ఆబ్వియస్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్ ద డ్రమ్, ఆఫ్ విచ్ దేర్ ఆర్ వేరియస్ కైండ్స్. డ్రమ్ అని ఇస్తాం, డ్రమ్స్లోనే రకరకాల డ్రమ్స్ ఉంటాయి, వాటికి పేర్లు అయితే వేరే లేవు, డ్రమ్ అంటారు ఏదైనా కూడా. సో ఇన్స్ట్రుమెంట్స్ లైక్ దీస్ ఆర్ కాల్డ్ పెర్కుషన్ ఇన్స్ట్రుమెంట్స్. అలాంటి వాటిని పెర్కుషన్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటారు అన్నాడు. ద లాస్ట్ బిగ్ గ్రూప్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ది వన్స్ విచ్ హ్యావ్ స్ట్రింగ్స్. కొన్ని వాటికి స్ట్రింగ్స్ ఉంటాయన్నాడు. ఇట్లా మనకి హార్ప్కి లేకపోతే వయోలిన్కి స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఇలాగా అట్లా అట్లా వాయిస్తారు కదా, అట్లా అలా ఉంటాయి అని అన్నాడు. నెక్స్ట్, దేర్ ఆర్ టూ మెయిన్ కైండ్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్, దోస్ ఇన్ విచ్ ద మ్యూజిక్ ఈస్ మేడ్ బై ప్లకింగ్ ద స్ట్రింగ్స్. కొన్ని వాటిని ఆ స్ట్రింగ్స్ని ప్లక్ చేసుకుంటూ అంటే ఎంచుకుంటూ ఇలాగా దాన్ని మేటడం అంటారు చూడండి, మేటడం, ఆ మీటుతూ దాన్ని సౌండ్ చేస్తారు. అండ్ దోస్ వేర్ ద ప్లేస్ డ్రాస్ ఎ బ్రో ఎ బౌ అక్రాస్ ద స్ట్రింగ్స్. కొన్నేమో బౌ ఉంటుంది, అంటే ఒక స్టిక్ లాగా ఉంటుంది చూడండి, దానిలో వయోలిన్ ఉంటుంది, వయోలిన్ ఇట్లా ఇట్లా పట్టుకుని ఇలా ఇలా వాయిస్తారు కదా, అలాగా బౌ అంటారు దాన్ని, బౌతో వాయించడం అనమాట. అలా రెండు రకాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫార్మర్ ఆర్ ద హార్ప్ అండ్ ద గిటార్. ఫార్మర్ అంటే ముందు ఇచ్చిన దానికి ఎగ్జాంపుల్ ఏంటి, గిటార్ అండ్ హార్ప్ అన్నాడు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద లాటర్ ఆర్ ద వయోలిన్ అండ్ ద సెలో అన్నాడు. వయోలిన్ సెలో తర్వాత దానికి ఎగ్జాంపుల్స్ అన్నాడు. దిస్ ఈజ్ అబౌట్ ద పారాగ్రాఫ్ మా. ఈ పారాగ్రాఫ్ చదివితే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండాలి, దేని గురించిది, వాట్ ఈజ్ అబౌట్ ద పారాగ్రాఫ్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. కాబట్టి మనం దాని హెడ్డింగ్ ఇచ్చేసుకోవచ్చు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా, ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మెయిన్ హెడ్డింగ్. ఇప్పుడు నేను దీన్ని ఎలా వేస్తానంటే పాయింట్స్ లాగా వేయను, ఒక ట్రీ డయాగ్రామ్ లాగా వేస్తాను. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నాడు. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని రకాలు అన్నాడు? ఫస్ట్ మనకి ఇచ్చిన దానిలో మూడు రకాలు అన్నాడు. సో మూడు గీతలు ఇట్లా గీసా. ఓకే, ఇలాగ గీసుకోవచ్చు మీరు, లేకపోతే దీని నుండి ఇంకొకలాగా ఎలా తీసుకోవచ్చు, ట్రీ డయాగ్రామ్ లాగా రావాలంటే మీకు ఇంకొక వేలో కూడా మీరు గీసుకోవచ్చు. ఎట్లా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కదా మూడు రకాలు, ఇదొకటి ఇదొకటి ఇదొకటి. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని రకాలమ్మా? మూడు రకాలు, త్రీ టైప్స్ అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి. దే ఆర్ డివైడెడ్ ఇన్ టు త్రీ మెయిన్ క్లాసెస్ అకార్డింగ్ టు ద వే దే ఆర్ ప్లేడ్. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్లేడ్ బై బ్లోయింగ్ ద ఎయిర్ ఇన్ టు దెమ్. దీస్ ఆర్ కాల్డ్ విండ్ ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ రకం ఏంటి? విండ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఫస్ట్ రకం ఏంటి? విండ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ విండ్ ఇన్స్ట్రుమెంట్స్కి ఏమేమి? ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్లేడ్ బై బ్లోయింగ్ ద ఎయిర్ ఇన్ టు దెమ్. దీస్ ఆర్ కాల్డ్ విండ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇన్ సమ్ ఆఫ్ దీస్ ద ఎయిర్ ఈస్ మేడ్ టు వైబ్రేట్ ఇన్సైడ్ వుడెన్ ట్యూబ్ అండ్ దీస్ ఆర్ సెట్ టు బీ ఆఫ్ ద వుడెన్ విండ్ ఫ్యామిలీ. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద వుడ్ విండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ద ఫ్లూట్ అండ్ ద క్యారినెట్ అండ్ ద బసూన్ అని అన్నాడు. దీనిలో మళ్ళీ రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఏంటిది అది? ఏంటన్నాడమ్మా? వుడ్ విండ్ ఫ్యామిలీ అన్నాడు. వుడ్ విండ్ ఫ్యామిలీ అన్నాడు. ఈ వుడ్ విండ్ ఫ్యామిలీకి ఎగ్జాంపుల్స్ ఏమిచ్చున్నాడు? వుడ్ విండ్ ఫ్యామిలీకి ఎగ్జాంపుల్స్ ఏమిచ్చున్నాడు?
woodwind family, the instruments are the flute. Examples ఏమి ఇచ్చున్నాడమ్మా? Flute ఒకటి ఇచ్చున్నాడు. Flute, clarinet, and the bassoon. Okay? దీనికి woodwind family లో ది wind instruments లో రెండు రకాలు ఉన్నాయి. మళ్ళీ woodwind family ఒకటి. ఈ woodwind family కి flute, clarinet, bassoon అన్నది examples అయింది. Next one. అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రాస్. ఇంకా ఇది ఇది ఎలా ఇది దేంతో తయారని అన్నాడు? బ్రాస్తో తయారని అన్నాడు. ఇది వుడ్వెండ్ ఫ్యామిలీ అన్నాడు. ఇది ఇంకా వేరేది బ్రాస్ అన్నాడు. ఈ బ్రాస్ అంటే బ్రాస్కి దీనికి ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి? దీనికి ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయో చూడండి. ఫ్యామిలీ ఎగ్జాంపుల్, అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రాస్. ద ట్రంఫెట్ అండ్ ద హార్న్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమొచ్చాయమ్మా? ట్రంఫెట్, ట్రంఫెట్ అండ్ ద హార్న్. ట్రంపెట్ ఒకటి, హార్న్ ఒకటి. దీనికి బ్రాస్ ఎగ్జాంపుల్స్. అంటే మనకి విండ్ ఇన్స్ట్రుమెంట్ ఫ్యామిలీలోనే రెండు రకాలుగా డివైడ్ అయినది. అది వుడ్ విండ్ ఫ్యామిలీ ఒకటి, దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. బ్రాస్ దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. ఇప్పుడు నేను మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నది ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. బ్రాస్ అయిపోయింది కదా, హార్న్ అండ్ ద దేర్ ఆర్ ఆల్సో వేరియస్ అదర్ విండ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ సచ్ యాస్ ద మౌత్ ఆర్గన్ అండ్ ద బ్యాగ్ పైప్స్. దీనిలోనే ఇంకొక రకం కూడా ఉంది. అదేంటన్నాడు అంటే దీనిలోనే మూడు రకాలు ఉన్నాయన్నమాట. దీనిలోనే త్రీ టైప్స్ ఉన్నాయి. ఇంకొక రకం ఏంటిది? టైప్స్ మౌత్ ఆర్గాన్, ఆర్గాన్ అండ్ బ్యాగ్ బ్యాగ్ పైప్స్. గాట్ ఇట్? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ త్రీ టైప్స్. మనకి ఫస్ట్ వన్ విండ్ ఇన్స్ట్రుమెంట్. విండ్ ఇన్స్ట్రుమెంట్లో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి. విండ్, వుడ్ విండ్ ఫ్యామిలీ, బ్రాస్ ఫ్యామిలీ అండ్ మౌత్ ఆర్గాన్ అండ్ ద బ్యాక్ పైప్స్. దీనికి పేరు ఇవ్వలేదు, రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాడు. దీనిలో ఈ రెండు ఎగ్జాంపుల్స్, దీనిలో ఈ రెండు ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది. నౌ యూ సీ ద సెకండ్ వన్. ఇప్పుడు చూడండి. సమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్లేడ్ బై బ్యాంగింగ్ ఆర్ స్ట్రైకింగ్ దమ్. రెండు దాని మీద కొడతారు. వన్ ఆబ్వియస్ ఎగ్జాంపుల్ ఈజ్ ద డ్రమ్, ఆఫ్ విచ్ దెర్ ఆర్ వేరియస్ కైండ్స్. దానిలోనే కైండ్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్స్ లైక్ దీస్ ఆర్ కాల్డ్ పెర్కషన్ అన్నాడు. అంటే ఇది ఇది గ్రూప్ ఏంది, ఏం గ్రూప్ వస్తుంది? పెర్కషన్ అన్నది, పెర్కషన్ అన్నది. అంటే దీనికి ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా ఇచ్చేసి ఉన్నాడు. మనకు దీనిలో మళ్ళీ బ్రాంచెస్ లేవు, అన్ని డ్రమ్స్, ఆల్ డ్రమ్స్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏముందమ్మా? డ్రమ్ ఉంది. అంటే డ్రమ్లో ఉన్న రకాలు అనమాట. అన్ని రకాలు ఇందులోకే వస్తాయి, సెకండ్ కేటగిరీలోకి. వెరీ సింపుల్గా ఉంది. దీనిలో మళ్ళీ దీనిలో డివైడ్ అయింది కానీ ఇక్కడ డివైడ్ అవ్వాల. నా లెట్ అస్ సీ ద నెక్స్ట్ వన్. పెర్కషన్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. ద లాస్ట్ బిగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ద వన్స్ విచ్ హ్యావ్ స్ట్రింగ్స్. ఇక్కడ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. అంటే స్ట్రింగ్ ఉంటుంది. స్ట్రింగ్ అంటే తెలుసు కదా, వీణలోను వయోలిన్లోను మనకి స్ట్రింగ్స్ ఉంటాయి. దాన్ని మీటితే సౌండ్ వస్తుంది. సో దేర్ ఆర్ టూ మెయిన్ కైండ్స్ ఆఫ్ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. అప్పుడు స్ట్రింగ్డ్ అనాలి ఇక్కడ. అక్కడే స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. థర్డ్ కేటగిరీ ఈస్ ద స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. దిస్ ఈస్ ద సెకండ్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ దిస్ వన్ అండ్ ద సెకండ్ కేటగిరీ దిస్ వన్ అండ్ ద థర్డ్ కేటగిరీ స్ట్రింజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ స్ట్రింజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ చూడండి, స్ట్రింజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ చూడండి. దేర్ ఆర్ టూ మెయిన్ కైండ్స్ ఆఫ్ స్ట్రింజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, దోస్ ఇన్ విచ్ ద మ్యూజిక్ ఈజ్ మేడ్ బై ప్లక్కింగ్ ద స్ట్రింగ్స్. మళ్ళీ దీనిలో రెండు రకాలు ఉన్నాయి అన్నాడు. ఈ రెండు రకాలు ఏంటిది? ఒకటి బై ప్లక్కింగ్, బై ప్లక్కింగ్ ద స్ట్రింగ్స్. ప్లక్కింగ్ ద స్ట్రింగ్స్ అంటే స్ట్రింగ్స్ని ప్లక్ చేసుకుంటూ. నెక్స్ట్ వన్ బై డ్రాయింగ్ ఎ బౌ అక్రాస్ ద స్ట్రింగ్. బై డ్రాయింగ్ ఎ బౌ అక్రాస్ ద స్ట్రింగ్. దాంతో స్ట్రింగ్స్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫార్మర్ వన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫార్మర్ అంటే ముందు, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అన్నాడు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫార్మర్ వన్ ఆర్ ద హార్ప్ అండ్ ద గిటార్. దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటి? హార్ప్ అండ్ గిటార్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. అండ్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటో చూడండి. ఎగ్జాంపుల్ అనగానే ఈజీ రాయాలి, ఈఎక్స్ రాయకూడదు. ఈఎక్స్ అని అంటే ఫార్మర్, ఎక్స్ ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ అంటే అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్లో వాళ్ళు కాకుండా ఎక్స్ మాజీ తెలుగులో చూసుకుంటే. ఎగ్జాంపుల్ అన్నప్పుడు ఈ ఎక్స్ రాయకూడదు, ఈజీ రాయాలి. ఈజీకి అబ్రివేషన్ ఏంటో చూడండి, డిక్షనరీలో చూసుకోండి ఒకసారి. ఓకే, బై డ్రాయింగ్ అబౌవ్ అక్రాస్ ద స్ట్రింగ్. దానికి ఎగ్జాంపుల్స్ ఏమిచ్చున్నాడు? ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద లెటర్ ఆర్ ద వయోలిన్. దీనికి ఏంటిది? వయోలిన్,
వయోలిన్ ఒకటి, ఇంకొకటి ఏంటి, అండ్ ది సెల్లో ఒకటి. ఇప్పుడు మనకి ఇది అయిపోయిందమ్మా. దానిలో ఇన్ఫర్మేషన్లో ఇచ్చిందంతా కూడా నేను ప్రజెంట్ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఇలా ప్రజెంట్ చేస్తే కనుక 5 out of 5 పడిపోతాయి. అంటే నాట్ ఓన్లీ దిస్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చున్నాను నేను మీకు అంతే ఇది. అంటే మీరు అర్థం చేసుకోవడం, పారాగ్రాఫ్ని అర్థం చేసుకోవడం, ఇప్పుడు ఆ పారాగ్రాఫ్ ఎంత ఉంది, 3-4 paragraphs ఉన్నాయి. ఆ 3-4 paragraphs చిన్న ట్రీ డయాగ్రామ్ కింద అయిపోయింది. దీన్నే మీరు పాయింట్స్ వైజ్గా రాసుకోవచ్చు. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అని పెట్టి, ఓకే, దానిలో 3 రకాలు అన్నప్పుడు ఈ 3 ఏమొస్తుంది, రోమన్ నెంబర్ 1, 2, 3 అని వస్తుంది. రోమన్ నెంబర్ 1 వేసిన తర్వాత దానిలో ఏబిసిడీలు ఏమొస్తాయి, ఏ వుడ్విండ్ ఫ్యామిలీ, బి బ్రాస్ ఫ్యామిలీ, అండ్ 3 వచ్చేటప్పటికి మోతారు కదా. ఈ వుడ్విండ్ ఫ్యామిలీలో మళ్ళీ ఎగ్జాంపుల్స్ అని రాసుకుని ఇవి ఎగ్జాంపుల్స్ ఇచ్చు. అలా పాయింట్ వైజ్ ట్రీ డయాగ్రామ్ అయితే ఇలాగా. మీకు పై చార్ట్ అయితే పై చార్ట్లో కూడా మీరు 3 బ్లాక్లాగా వచ్చేలాగా వేసుకుని దానిలో ఇది రాసేయచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ రాసేయచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ కేపబిలిటీ, దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే ఫ్రెండ్స్, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నోట్ మేకింగ్. ఐ హ్యావ్ గివెన్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఐ హోప్ దిస్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ వెల్ హౌ ఐ ప్రెసెంటెడ్ దిస్ వన్. జస్ట్ యూ ట్రై ఇన్ 2-3 ways నాట్ టు లూస్ యువర్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ దిస్ వీడియో కుడ్ బి వెరీ యూస్ఫుల్ టు యూ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఓన్లీ పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, జనరలీ ఆల్సో. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ బెస్ట్ టాపిక్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు యూ. బాయ్ ఫర్ నౌ.